हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम अंकापूर चिकेन कर्री चाला टेस्टीगा एला तैयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम। मुंदुगा ओक केजी नाटकोड़ चिकेन तीसुकोनी नीटुगा कड़िगि पेट्टुकोवाली। ई कर्रीकी नाटकोड़ अयिते टेस्ट चाला बागुंटुंदी। తరువాత చికెన్లో ఒక టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన చిన్నపాయ రెబ్బలు ఒక టేబుల్ స్పూన్, కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు pan లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఒక కట్ట చిన్న మెంతి కూరను కడిగి వేసుకోవాలి। ఇప్పుడు 3 పచ్చి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి। తరువాత లోతుగా ఉండే ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో చికెన్ కలిపిన గిన్నెలో 2 గ్లాసులు వాటర్ పోసి ఆ వాటర్ ను ఈ పళ్ళెంలో పోసుకోవాలి। ఇప్పుడు చికెన్ ను 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ ను ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత టేస్ట్ కి తగినంత ఉప్పు, మరో టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి। కారాన్ని మీ టేస్ట్ కి తగినంత వేసుకోవచ్చు। ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ లోని వాటర్ ను సగం పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో 15 నిమిషాలు ఉడకనివ్వాలి। మనకు ఈ చికెన్ కర్రీ ఉడకడానికి 1 గంట వరకు టైం పడుతుంది। పదిహేను నిమిషాల తర్వాత కర్రీలో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలిపాక ప్లేట్ లోని మిగతా వాటర్ ని పోసి మూత పెట్టి మరో 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। పదిహేను నిమిషాల తర్వాత కర్రీలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి।
మనకు చికెన్ కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీని రైస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అంకాపూర్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.